సర్వాధికారి అయిన యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా పట్ల మీరు చూపెడుతున్న గొప్ప కనికరం కొరకై వందనాలు. మహోన్నతుడైన దేవ, మీరే కృప చూపెట్టి మా జీవితకాలం అంతా కూడా మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉన్నారు తండ్రి. మీ చేయి చాపి మా చేతిని పట్టుకొని నడిపిస్తున్నారు. మీ దక్షిణపు హస్తము చేత తండ్రి మమ్మల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరుస్తూ ఉన్నారు. మా దినములన్నీ కూడా నీ కృప ద్వారానే నడిపించబడుతూ ఉన్నాయి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నీ వాక్యం వింటున్న బిడ్డలు అందరిని బట్టి వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని వింటున్న ప్రతి వారి కుటుంబములో బిడ్డలు రక్షించబడాలి. ఆ కుటుంబాలలో సమాధానం దయచేయండి. ఆ కుటుంబాలలో ఆరోగ్యము దయచేయండి. ఆ కుటుంబాలలో నెమ్మది దయచేయండి. ప్రభా, ఎంతోమంది బిడ్డలు నిరుద్యోగంతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నారు. దయచేసి వాళ్ళను కనికరించండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు మా ప్రియ తండ్రి ఆడబిడ్డలకు మగబిడ్డలకు వివాహం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి చక్కటి సంబంధాలను ఆడబిడ్డలకు మగబిడ్డలకు దయచేయండి అయ్యా. మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఫిబ్రవరి మాసం 14వ తారీఖు 2022 సోమవారం, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం నుండి ఉన్న విషయాలు మనము ధ్యానించుటకు ప్రభు మనకు కృప దయచేయునుగాక. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను పారవేసి చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టాడు అనే వాక్యము సెలవిస్తుంది. రామత్లేహి అనే మాటకు రామదవడ అని పేరు. ప్రియులరా, గమనించాలి, దాన్ని దవడ కొండ అని కూడా అంటారు. ప్రియులరా, గమనించాలి, దవడ కొండ. ఈ రోజున కాస్త మనం ఈ విషయాన్ని ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. చాలామంది సేవకులు ఈ రోజున దేవుని వాక్యము చేత దేవుని వాక్యమును అనేక మంది ప్రజలకు బోధిస్తూ ఉన్నారు వారి సంఘాలలో. ప్రియులారా, అనేక మంది చేర్చబడుతూ ఉన్నారు అంటే వారందరూ కూడా వారి పాపముల విషయమై చనిపోయిన వారితో సమానం. వారి పాపములను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినటువంటి వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ ఈ రీతిగానే చెప్తారు, దేవుని యొక్క వాక్యాన్ని విని నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, నా పాపాన్ని విడిచిపెట్టాను అని అంటూ ఉంటారు. వారు పాపం విషయమై చనిపోయారు. సంసోను గాడిద దవడ చేత ఆయన 1000 మందిని చంపాడు. ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని అంటున్నాడు. ఈ రోజున ఒక దైవ సేవకుని సహవాసంలో 1000 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు అంటే దవడ అను మాటకు చెప్పాను, అడవి గాడిద నరుడై పుడితేనే కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు అంటే అడవి గాడిదను యోబు గ్రంథంలో యేసు ప్రభుల వారికి పోల్చారు. కాబట్టి గాడిద దవడ అంటే యేసు ప్రభుల వారి మాట అని అర్థం.
ఈరోజు దైవజనులు యేసు ప్రభుల వారి మాట విని అనేక మంది పాపం విషయంలో చనిపోయారు. వారందరూ కూడా సంఘంలో పాపరహితులుగా పరిశుద్ధులుగా జీవించువారయ్యారు. అంటే ఒక దైవ సేవకుని సహవాసంలో 100 మంది ఉన్నారు అంటే యేసు ప్రభుల వారి మాటతో పాపము చేయిస్తున్నటువంటి వారి పాపములను చంపి వారిని బయటికి తీసుకొచ్చారు. 1000 మందిని సంఘంలో ఉంటే 1000 మందిని పాప విషయంలో చంపారు దేవుని మాటతో అని అర్థం. ఈ రీతిగా సంసోను 2 కుప్పలు ఈ రోజున దైవ సేవకులు అంటూ ఉంటారు. మాకు 3 సంఘాలు ఉన్నాయి, 4 సంఘాలు ఉన్నాయి అని దేవుని యొక్క మాటను ప్రజలకు బోధించి పాపం విషయమై వారు చంపబడ్డారు. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే జనంగా మారారు. కాబట్టి 4 సంఘాలంటే 4 కుప్పలు వీరు ఉన్నారు, వీరు చంపారని దాని అర్థం. లోకరీతిగా చనిపోయి పరలోకరీతిగా వారు జీవిస్తున్నారు అని అర్థం. ప్రియులరా గమనించాలి, ఆ రీతిగా చెప్పి రామత్లేహిలో అతడు మిక్కిలి దప్పి కొన్నాడు. యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యలారా చాలా దప్పికగొన్నాడు. ఈ విషయాన్ని ప్రభుల వారికి చెప్పి ఈ దప్పిక చేత నేను సున్నతి లేని వారి చేత చంపబడవలసి వస్తాదయ్యా అని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చాడు, దాని నుండి నీళ్లు బయలుదేరాయి. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. కాబట్టి దానికి పేరు నేటి వరకు ఎన్వా కోరే అని పెట్టారు. ఎన్వా కోరే అని పెట్టారు. ప్రియులరా ఎన్హా కోరే అనే మాట నన్ను గమనించాలి. ఆ మాటకు అర్థమేమిటి అని అడిగితే మొరపెట్టిన వాని యూట అని అర్థం. మనము ఎవరికి మొరపెట్టామో ఆయన ఒక ఊటను సంసోను కొరకు గోతిని చీల్చాడు. ప్రియులరా గమనించాలి, ఏన్ హక్కోరే అనే ఆ మాటకు అర్థం మొరపెట్టిన వాని ఊట లేక పిలిచిన వాని ఊట అని కూడా చెప్పబడింది. అది లేహీలో ఉంది. అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ప్రియులరా ఈ మాట గమనించాలి, గాడిద దవడతో 1000 మందిని చంపిన సంసోను దేవునికి మొరపెట్టి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుల చేతిలో నేను పడి చనిపోవాలనా ప్రభా అని ప్రభు దగ్గర మొరపెడితే దేవుడు చేసిన గొప్ప పని ఒక గోతిని చీల్చాడు. ప్రియులరా పిలిచిన వాని ఊట, నీవు శత్రువైన సాతానుడితో యుద్ధం చేసి మనుషులను పట్టి పీడిస్తున్న పాప సంబంధమైన కార్యాలన్నీ కూడా వారి జీవితంలో చంపబడి వారు విడిపించబడ్డారు, వారు ప్రత్యేకించబడ్డారు. ఆ రీతిగా ప్రత్యేకించబడిన ఆ బిడ్డలు ఈ రోజున దప్పిక కూడా అవసరమే. దైవజనుడా ఎంతోమందిని నీవు లోకరీతిగా వారి పాపముల విషయమై వారు చంపబడి ఆత్మీయంగా బ్రతుకున్నటువంటి వారినిగా చేశావు. నీకు 10 సంఘాలు ఉన్నాయి అంటావు. 10 కుప్పలను దేవుని వాక్యమనే ఖడ్గముతో చంపి వారిని ప్రభువు కొరకు బ్రతికిస్తూ ఉన్నారు.
అంటే యుద్ధం చేస్తున్న నీకు నీళ్ళు అవసరం కదా, దప్పిక అవసరం. అంటే నీవు తిరిగి బ్రతకాలి, తిరిగి జీవించాలి, నీళ్ళు అవసరం. అనగా నీ దప్పిక తీర్చటానికి ఒక సేవకుడి దప్పిక ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఉండాలి. ప్రియులారా, ఆత్మీయమైన దాహము అంటే వాక్యమును నీళ్ళు, పరిశుద్ధాత్మ అనేటటువంటి నీళ్ళు. యోహాను సువార్త 7:37-39 వచనాలలో వాక్యంలో చెప్పబడింది, ఆ పండుగలో అంతే దినమున యేసయ్య నిలిచి, మీలో ఎవరైనా దప్పిక కొంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని ప్రభుల వారు తాను అనుగ్రహించు పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన వాక్యమనే ఉదక స్నానము మీరు చేయాలి అని చెప్పాడు. అంటే పౌలు గారు వాక్యాన్ని ఉదకము అని చెప్పాడు, గోరువెచ్చటి నీళ్ళు అన్నాడు. ఈ రోజున శత్రువైన సాతానుడితో పోరాడుతూ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న బిడ్డలలో లోకాన్ని, పాపాన్ని, సాతాను క్రియలను చంపి ఆ బిడ్డల్ని వారి చేతుల్లో నుండి విడిపించి సంఘంలోకి చేర్చిన ప్రతి దైవ సేవకుడికి వాక్యమనే జలములు, పరిశుద్ధాత్మ అనే జలములు, వాటి చేత తన దప్పికను తీర్చుకుంటూ ఉండాలి. ఈ రోజున వాక్యం అన్ని చోట్ల ఉంది, కానీ పరిశుద్ధాత్మ లేదు కదా. దాని అర్థం పరిశుద్ధాత్మ అన్న నీళ్లు త్రాగకపోయినా, వాక్యం అనే నీళ్లు త్రాగకపోయినా, సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో సంసోను నేను చనిపోతాను అన్నట్టుగా మన జీవితంలో సున్నతి లేనటువంటి వారి చేత మనము ఓడిపోతాం, మన యొక్క బలమును కోల్పోతాం. కాబట్టి ప్రతి దైవజనుడు కూడా వాక్యము పరిశుద్ధాత్మ కొరకు దప్పిక కలిగిన వ్యక్తిగా తాను జీవించి వాక్యముతో, ఆత్మతో తమ ఆత్మీయ దాహమును ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ఉందురుగాక. ఆమెన్, ఆమెన్.